సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. అసలు మీరు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నారు? సో మీలో కొంతమంది స్టూడెంట్స్ అంటారు భయ్యా మేము స్కిల్స్ నేర్చుకోవడానికి కాలేజ్కి వెళ్తున్నాం అంటారు. సో నేనంటాను సో కాలేజ్కి వెళ్తేనే మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చా? కానీ మీలో కొంతమంది స్టూడెంట్స్ అంటారు భయ్యా మేము డిగ్రీ కోసం మేము కాలేజ్కి వెళ్తున్నాం అంటారు. సో నేనంటాను డిగ్రీ కోసమా మీరు కాలేజ్కి వెళ్ళేది? సో మీలో కొంతమంది స్టూడెంట్స్ అనొచ్చు భయ్యా డిగ్రీ ఉంటేనే కదా ఒక కంపెనీ మీకు జాబ్ ఇచ్చేది. సో నేనంటాను సో మీరు కాలేజ్కి జాబ్ కోసం వెళ్తున్నారు. సో మీలో కొంతమంది అనొచ్చు భయ్యా మేము ఎందుకో దానికోసం కాలేజ్కి వెళ్తున్నాం, సో అందరూ వెళ్తున్నారని మేము కూడా, సో మీరు ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి మీలో కొంతమంది స్టూడెంట్స్ అయితే అడగవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఈ వీడియోలో వచ్చేసి నేను కాలేజ్కి వెళ్లే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 4 థింగ్స్ని అయితే మీతో షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని దయచేసి చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లు ఎవరైతే కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో కాలేజ్కి వెళ్ళే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి కాలేజ్ వాంట్ మేక్ యూ సూపర్ హ్యూమన్. సో కాలేజ్ వచ్చేసి మిమ్మల్ని ఒక సూపర్ హ్యూమన్ అయితే మిమ్మల్ని అయితే చేయదు, అలాగే మిమ్మల్ని బ్యాట్మెన్ అంత రిచ్ కూడా అయితే చేయదు. కానీ మీరు సూపర్ హ్యూమన్ అవ్వాలి అంటే మాత్రం మీరు ఒకటైతే చేయాల్సి ఉంటుంది, అదేంటంటే ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ అనగానే మీరు కుకింగ్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలా అని చెప్పేసి మీరు అయితే అనుకోవచ్చు, లేకపోతే టెస్ట్ ట్యూబ్స్లో ఏదైనా కెమికల్స్ వేసి ఎక్స్పెరిమెంట్ చేయాలా బ్రో అని చెప్పేసి మీరు నన్ను అయితే అడగవచ్చు. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మీరు దేంట్లో చేయాలి అంటే న్యూ స్కిల్స్. సో న్యూ స్కిల్స్లో మీరు అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లెట్ సపోజ్ ఒక ఎక్స్ స్టూడెంట్ ఒక వై స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం. సో ఎక్స్ స్టూడెంట్ ఏంటంటే నాకు బీటెక్ 4 ఇయర్స్ ఉంది, సో నేను ప్రాజెక్ట్ మెల్లగా స్టార్ట్ చేయవచ్చు, ఫైనల్ ఇయర్ కదా నేను ప్రాజెక్ట్ చేసేది, మెల్లగా నేను 4th ఇయర్లో స్టార్ట్ చేసుకుని అప్పుడైతే నేను కంప్లీట్ చేసుకుంటాను అని ఒక స్టూడెంట్ అయితే అనుకున్నాడు. అండ్ వై స్టూడెంట్ ఏంటంటే వాడు 1st ఇయర్ నుండే కొత్త కొత్త స్కిల్స్ అన్ని నేర్చుకొని మెల్లమెల్లగా ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకుంటూ 4th ఇయర్కి అయితే వచ్చాడు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే డెడ్ లైన్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క డెడ్ లైన్స్లు ఏంటంటే వీళ్ళిద్దరూ సబ్మిట్ చేయాలి. ఎక్స్ స్టూడెంట్ కూడా సబ్మిట్ చేశాడు, వై స్టూడెంట్ కూడా అయితే సబ్మిట్ చేశాడు. సో వై స్టూడెంట్కి ఎక్స్ స్టూడెంట్ మీద కొన్ని మార్క్స్ అనేది ఎక్కువ వచ్చినాయి అనమాట, ఎందుకంటే అతను 1st నుండే అతని యొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకున్నాడు కాబట్టి. కానీ ఎక్స్ స్టూడెంట్ ఏంటంటే అతని యొక్క ప్రాజెక్ట్ 4th ఇయర్లో స్టార్ట్ చేశాడు, 4th ఇయర్లోనే సబ్మిట్ చేశాడు కాబట్టి కొన్ని తక్కువ మార్క్స్ అనేది వచ్చినాయి. కానీ ఎక్స్ స్టూడెంట్ ఏమనుకుంటాడు అంటే అరే నేను ఇంకా కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తుంటే చాలు, నాకు ఇంకా కొన్ని మంచి మార్క్స్ వచ్చేవి, రిజల్ట్ అనేది ఇంకా కొంచెం చాలా బాగుండేదని చెప్పేసి ఎక్స్ స్టూడెంట్ అయితే బాధపడతాడు. సో అలాగే మీరు కూడా మీ యొక్క టైంని ప్రాపర్ స్కిల్స్ మీద మీరైతే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ డొమైన్లో కాకుండా ఇంకా వేరే డొమైన్స్లో మీరు స్కిల్స్ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఎలెక్టివ్స్ రూపంలో అయితే మీరైతే నేర్చుకోవచ్చు. సో ఎలెక్టివ్స్ ఏంటంటే మన యొక్క కాలేజ్లోకి వెళ్ళినప్పుడు కాలేజ్ ఏంటంటే మీ డొమైన్లోనే కాకుండా మనకి వేరియస్ డొమైన్ నుండి కొన్ని కోర్సెస్ అయితే మీకు అయితే ఆఫర్ చేస్తుంది, లైక్ మ్యూజిక్ కానివచ్చు, డ్రామా కానివచ్చు, స్పోర్ట్స్ కానివచ్చు, లేకపోతే సోషల్కి సంబంధించిన కోర్సెస్ కానివచ్చు. సో ఇట్లాగా మీకు వేరియస్ కోర్సెస్ అనేది మీకు ఎలెక్టివ్స్ రూపంలో అయితే ఆఫర్ చేస్తుంది. సో ఈ యొక్క ఎలెక్టివ్స్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే మీరు కొత్త స్కిల్స్ని అయితే మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. సో మీరు కొత్త స్కిల్స్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి, కానీ కాలేజ్ మిమ్మల్ని సూపర్ హ్యూమన్ చేస్తుందని చెప్పేసి మీరు ఎట్టి పరిస్థితులు అయితే అనుకో. అండ్ సెకండ్ థింగ్, మీరు కాలేజ్కి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డోంట్ గో టు కాలేజ్ జస్ట్ టు లెర్న్ స్కిల్స్. సో ఫ్రెండ్స్, మీలో చాలామంది అడగొచ్చు భయ్యా మేము కాలేజ్కి స్కిల్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నామని చెప్పేసి మీరు చాలామంది స్టూడెంట్స్ అయితే అనొచ్చు. సో నేనేమంటాను అంటే మీరు కాలేజ్కి జస్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి మాత్రమే వెళ్ళొద్దు, ఎందుకంటే కాలేజ్ అనేది ఒక బండిల్. బండిల్ ఆఫ్ వాట్? సో బండిల్ ఆఫ్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, కనెక్షన్స్, నెట్వర్క్, అలాగే లెర్నింగ్ స్కిల్స్. సో లెర్నింగ్ స్కిల్స్ అనేది జస్ట్ కాలేజ్లో ఒక పార్ట్ మాత్రమే. సో మీరు కొంతమంది ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా అయితే వినుండొచ్చు, ఎవరైతే కాలేజ్లో రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మ్యారేజెస్ కూడా అయితే చేసుకుంటున్నారు, అలాగే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కాలేజ్లో చాలా మంచి నెట్వర్క్ని అయితే బిల్డ్ చేసుకుంటారనమాట. సో మీరు స్కిల్స్ నేర్చుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో కూడా అయితే స్కిల్స్ నేర్చుకోవచ్చు, ఆన్లైన్లో మీకు టన్స్ ఆఫ్ కోర్సెస్ అనేది ఉన్నాయి. సో లెర్నింగ్ స్కిల్స్ అనేది కాలేజ్లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. సో ఈ యొక్క పార్ట్ ఒక్కదానికోసమే మీరు కాలేజ్కి అయితే వెళ్ళొద్దు. సో వీటితో పాటుగా మీరు మీ యొక్క ఫ్రెండ్షిప్ని కూడా మంచిగా మెయింటైన్ చేసుకోండి, అలాగే వీటితో పాటుగా మీరు మంచి నెట్వర్క్ని కూడా అయితే మీరు బిల్డ్ చేసుకోండి. సో థర్డ్ థింగ్, మీరు కాలేజ్కి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డోంట్ డిసైడ్ ఏ కాలేజ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ప్లేస్మెంట్స్. సో మీరు ఏదైనా సరే ఒక కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీని కానీ మీరు తీసుకున్నట్లయితే ఆ యూనివర్సిటీని ఆ యొక్క ప్లేస్మెంట్స్తో అయితే మీరైతే డిసైడ్ అవ్వద్దు. సో మీరు అడగొచ్చు భయ్యా మరి ఆ కాలేజ్ని ప్లేస్మెంట్స్ కాక మరి ఇంకా దేన్ని బట్టి డిసైడ్ అవ్వాలి అంటే నేను అంటాను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మీకు రిటర్న్ ఎంత వస్తుందని చెప్పేసి దాన్ని బట్టి మీరైతే చెక్ చేయాలి. సో నేను దీన్ని సింపుల్గా మీతో చెప్పేస్తాను. సో లెట్ సపోజ్ మనకి ఎక్స్ అండ్ వై కాలేజెస్ అండ్ 2 కాలేజెస్ ఉన్నాయి అనుకుందాం. సో ఎక్స్ కాలేజ్ ఏంటంటే మీకు పర్ ఇయర్కి ట్యూషన్ ఫీ మీరు ఏంటంటే 1 లాక్ లోపు అయిపోతుంది, అలాగే సమ్ వై కాలేజ్కి ఉన్నట్లయితే పర్ ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి అరౌండ్ 3 లాక్స్ వరకు అయితే అవుతుంది. కానీ ఈ రెండింటికి ప్లేస్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి, రెండింటికి మనకి 4.5 లాక్ ప్యాకేజ్ అయితే వచ్చింది.
కానీ మీరు ఏ కాలేజీని చూస్ చేసుకుంటారు? ఏ కాలేజ్కి అయితే లెస్ ఫీ స్ట్రక్చర్ ఉండి ఆ కాలేజ్కి మంచి ప్యాకేజ్ వచ్చిందో ఆ కాలేజీని అయితే మీరైతే చూస్ చేసుకుంటారు కదా. సో మీరు ఏదైనా సరే ఒక కాలేజ్ తీసుకున్నట్లయితే ఆ కాలేజీకి మీరు పెట్టే మీ యొక్క 4 ఇయర్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సో మీకు విదిన్ 2 ఇయర్స్ మీ యొక్క ప్యాకేజ్ రూపంలో అది మీ యొక్క రిటర్న్ వచ్చేటట్టయితే మీరైతే చూసుకోండి. సో ఈ విధంగా మీరు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చూడాలి. అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో పాటు మీరు అక్కడ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్తో మీరైతే మాట్లాడాలి మినిమం 4 to 5 ఇయర్స్. సో వాళ్ళతో మీరు ఏం మాట్లాడాలి అంటే మీరు ఆ యొక్క కాలేజ్ ఆ ప్లేస్మెంట్కి ఏమేమి హెల్ప్ చేసింది, అలాగే ప్లేస్మెంట్స్ రావడానికి ఆ కాలేజ్ ఎంత సపోర్ట్ ఇచ్చింది, అలాగే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క కెరియర్లు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు మంచి మంచి యూనివర్సిటీస్లో కానీ మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అయ్యారా లేదా అని చెప్పి ఆ కాలేజ్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ను కూడా అయితే మీరైతే చెక్ చేయాలి. సో వీళ్ళని వచ్చేసి మీరు లింక్డ్ఇన్ ద్వారా అయితే చెక్ చేయవచ్చు అనమాట. సో ఇట్లాగా ఏదైనా సరే ఒక కాలేజ్ని ఆ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ బట్టి అయితే డిసైడ్ అవ్వద్దు. ఆ కాలేజ్లో మీరు పెట్టే ఫీ స్ట్రక్చర్కి ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ వర్తా లేదా అని చెప్పేసి మీరు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూడాలి. అండ్ ఫోర్త్ థింగ్, మీరు కాలేజ్కి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ వోంట్ టీచ్ యూ టు మేక్ ఇండస్ట్రీ పోర్ట్ఫోలియో. సో కాలేజ్ వచ్చేసి మీకు ఇండస్ట్రీ బేస్డ్ పోర్ట్ఫోలియో ఎలాగ మీరు క్రియేట్ చేయాలి అని చెప్పేసి మీకు ఎక్కడ కూడా అయితే చెప్పదు. సో ఇదంతా కూడా మీరు మీ ఓన్గా అయితే మీరైతే నేర్చుకోవాలి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, లేకపోతే మీ యొక్క సీనియర్స్తో కానీ మీ యొక్క బ్యాచ్మేట్స్తో కానీ మీరు వర్క్ చేస్తూ వాళ్ళతో పాటు అయితే మీరైతే తెలుసుకోవాలన్నమాట. సో మీరు వచ్చేసి మీ యొక్క పోర్ట్ఫోలియో వచ్చేసి మీ యొక్క ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. సో మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోలో మీరు మంచిగా ఎలా మీరు బిల్డ్ చేసుకోవాలి అంటే మీరు వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు, వేరియస్ హ్యాకథాన్స్లో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే వేరియస్ ఆన్లైన్ కోర్సెస్ అయితే చేయొచ్చు, లేకపోతే మీరు ప్రొఫెసర్స్ కింద మీరు ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. సో ఇట్లాగా మీరు డిఫరెంట్ థింగ్స్ మీద మీరైతే వర్క్ చేసి అవన్నీ కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నట్లయితే అప్పుడు మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీ యొక్క పోర్ట్ఫోలియోని మీరు బిల్డ్ చేసుకోవడం అనేది మీ ఓన్గా మీరే నేర్చుకోవాలి, కానీ మీకు కాలేజ్ అనేది ఇదనేది టీచ్ చేయదు అనమాట. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే కాలేజ్ అనేది ఒక మ్యాజికల్ ప్లేస్ అనమాట. సో ఇదేంటంటే మీకు కొత్త స్కిల్స్ నేర్పిస్తుంది, అలాగే మీకు కొత్త నెట్వర్కింగ్ అనేది మీకు అయితే ఇస్తుంది. సో మీకు మంచి నెట్వర్క్ ఎప్పుడు వస్తుందంటే మీకు గుడ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, అంటే మిమ్మల్ని మీలాగే ఆలోచించే ఫ్రెండ్స్, మీలాగా మిమ్మల్ని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీ యొక్క నెట్వర్కింగ్ అనేది చాలా మంచిగా అయితే మీరైతే బిల్డ్ చేసుకోవచ్చు. సో మీరు మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ, మీ యొక్క బ్యాచ్మేట్స్తో కానీ, లేకపోతే మీ యొక్క ప్రొఫెసర్స్తో చాలా మంచి కనెక్షన్స్ అయితే మీరైతే పెంచుకోండి. అలాగే మీ కాలేజ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ని మీరు చాలా మంచిగా అయితే యూటిలైజ్ చేసుకోండి. సో కాలేజ్ లైఫ్ని మీరు చాలా మంచిగా అయితే లీడ్ చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కాలేజ్కి వెళ్ళే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 4 థింగ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీరు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.